కోర్స్ అండి, ప్యాట్ కమింగ్స్ క్యాప్టెన్సీ అయితే వేరే లెవెల్. ఫస్ట్ వచ్చి రాజస్థాన్ వచ్చి టాస్ గెలిచారు. టాస్ గెలిచిన వెంటనే వీఆర్ చూస్ టు బౌల్ ఫస్ట్ అన్నారు సంజు, మన సంజు. అఫ్కోర్స్ సంజు వచ్చి అంత బాధపడలేదు, బట్ నాకు కొంచెం బాధగా ఉండేది. ఏ టీం విన్ అయినా నేను ఐఎమ్ సో హ్యాపీయే. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిన వల్ల చాలా హ్యాపీ, నెయిల్ బైటింగ్ అనొచ్చు. మ్యాచ్ చూసేటప్పుడు నేను ఒకనొక సమయాలు అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు మన ఎస్ఆర్హెచ్ వచ్చి ఆన్ బోర్డ్ స్కోర్ కూడా చాలా తక్కువే పెట్టారు అనొచ్చు. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, వెయిట్, నేను గూగుల్లో మీకు సెర్చ్ చేసి చెప్తాను. అఫ్కోర్స్ వాళ్ళు స్కోర్ కూడా మన ఎస్ఆర్హెచ్ వచ్చి ఒక పార్ స్కోరే పెట్టారు, 175 అనుకుంటాను. ఎస్, 175 అనేది పెట్టారు. మన బ్యాట్స్మెన్స్గా అంత ఫైరీగా ప్లే చేయలేదు, లైక్ అభిషేక్ శర్మ కండి. అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్లోనే ట్రెంట్ బోల్డ్ ఒక ఓల్డ్ క్లాస్ బౌలర్ అండి. ప్రతి బాల్ కొట్టాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనొచ్చు. ట్రెంట్ బోల్డ్ ఫస్ట్ ఓవర్లోనే మన అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. రాహుల్ త్రిపాఠి ఒక సూపర్ ఇన్నింగ్స్ ప్లే చేశాడు ఈరోజు అయితే. దాని తర్వాత ట్రావిస్ హెడ్ కూడా అతని వల్ల ఏం చేయగలుగుతాడు అతను చేశాడు. లాస్ట్ 2 అవర్స్ అయితే స్కోరే రాలేదు, బట్ మెయిన్ హీరో ఎవరంటే మన ఇన్నింగ్స్కి క్లాసన్ అండి. అఫ్కోర్స్ క్లాసన్ వచ్చి ఒంటి చేత్తో వికెట్స్ ఫాల్ డౌన్ అవుతూ ఉన్నా లాస్ట్ దాకా ప్లే చేశాడు. బట్ లాస్ట్ ఇంకా 2 అవర్స్ ఉందంటే అప్పుడు వికెట్ అనేది ఫాల్ డౌన్ అయిపోయింది క్లాసన్ది. కొంచెం బాధాకరమైన విషయమే, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనొచ్చు. అంత పెద్ద స్కోర్స్ ఎవరు స్కోర్ చేయలేదు. ట్రావిస్ హెడ్ వచ్చి 34 స్కోర్ చేశాడు, అభిషేక్ శర్మ 12 స్కోర్ చేశాడు, రాహుల్ త్రిపాఠి 37. వీళ్ళిద్దరే అంటే రాహుల్ త్రిపాఠి అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ అభిషేక్ శర్మ జస్ట్ 5 బాల్స్లో 12 రన్స్. ఫస్ట్ ఆ ఓవర్లో మంచి స్కోర్ వచ్చింది, 5 బాల్స్కి 12 రన్స్ వచ్చింది. సెన్సిబుల్గా ఏం చేయాలండి, జస్ట్ సింగిల్ తీసుకోవాలి. బట్ సింగిల్ తీసుకోలేదు అభిషేక్ శర్మ, చాలా బాధాకరమైన విషయం. దాని తర్వాత ఎయిడెన్ మోర్క్రమ్ అఫ్కోర్స్ బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు, నేను ఒప్పుకుంటాను. బట్ ఫీల్డింగ్ వేరే లెవెల్లో చేశాడు. బట్ కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్ కదా ఈరోజు జరిగింది. బాల్ వచ్చి సెకండ్ బాల్ ఫస్ట్ బాల్ ఐ థింక్ ఫస్ట్ బాల్ బాగానే వేసాడు, సెకండ్ బాల్ వచ్చి నో బాల్ వేసాడు. నో బాల్ మీన్స్ అక్కడెక్కడో వేసాడు బాల్. ఐడెన్ మార్కం చాలా బాధాకరమైన విషయమే, అవుట్ అయిపోయాడు, డక్అట్ అయిపోయాడు. బట్ డక్అట్నా ఎస్ 1 రన్కి అవుట్ అయ్యాడు. దాని తర్వాత క్లాసన్ ఒంటి చేత్తో 34 బాల్కి 50 రన్లని స్కోర్ చేశాడు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి గారు అంత బాగా ఏం పర్ఫామ్ చేయలేదు. సంజు శాంసన్ అక్కడ మంచి క్యాప్టెన్సీ చేసి ఫీల్డ్ సెటప్ పర్ఫెక్ట్గా పెట్టాడు. దాని తర్వాత ప్యాట్ కమిన్స్ అఫ్కోర్స్ షాబాజ్ అహ్మద్, ఇతను మర్చిపోకూడదండి, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అఫ్కోర్స్ ఇంపాక్ట్ చూపించాడు అనొచ్చు ఈరోజు ఇన్నింగ్స్లో. బౌలింగ్లో అయితే వేరే లెవెల్లో బౌలింగ్ అనేది వేశాడు. షబాజ్ గారు అంత బ్యాటింగ్లో అంత ఏం చూపించలేదు. 18 బాల్కి అంటే క్లాసన్కి వచ్చి కొంచెం పార్ట్నర్షిప్ ఇస్తూ ఉన్నాడు. 18 బాల్కి 18. ప్యాట్ కమిన్స్ గారు 5 బాల్స్ 5 రన్స్. జయదేవ్ ఉన్నది కూడా వచ్చిన ఒక బౌండరీ కొట్టాడు. అఫ్కోర్స్ ఇది సూపర్ బౌండరీ అనొచ్చు. మొత్తానికి 175, 9 వికెట్ ఫాల్ డౌన్ అనొచ్చు, 9 వికెట్స్ 20 ఓవర్స్కి. దాని తర్వాత మన ప్లేయర్స్ వచ్చారండి. అఫ్కోర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు, బట్ ఎస్ఎస్పి జైస్వాల్ అయితే కొంచెం హార్డ్ హిట్టింగ్ చేస్తూ ఉన్నాడు. కొంచెం భయంగా ఉండింది నాకు నెయిల్ బైటింగ్ అనొచ్చు. మన ప్లేయర్స్ ఆడేటప్పుడు నెయిల్ బైటింగే, దాని తర్వాత బౌలింగ్ వేసినప్పుడు నెయిల్ బైటింగే. కావ్య మరణ్ హ్యాపీ, ఫ్యాన్స్ హ్యాపీ, అఫ్కోర్స్ మనం కేకేఆర్ వీఆర్ కమింగ్ ఫర్ యూ, ఓకేనా. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మీరు 2 గేమ్స్ అనేది మమ్మల్ని ఓడిపించినారు ఐపీఎల్ 2024లో. లీగ్ స్టేజ్లో ఓడిపించారు, దాని తర్వాత క్వాలిఫైర్ రౌండ్లో ఓడిపించారు. వీఆర్ కమింగ్ అండ్ ఫైనల్స్లో ఒక బిగ్ షాట్ అనేది మీకు ఇస్తాం. అఫ్కోర్స్ ఎస్ఎస్వి జైస్వాల్ 21 బాల్స్కి 42 రన్స్. అఫ్కోర్స్ ఎస్ఎస్వి జైస్వాల్ కొంచెం స్లోగా కామ్ గార్డ్ ఉంటే మ్యాచ్ అనేది విన్ అయింటారు. బట్ ఎస్ఎస్వి జైస్వాల్ వచ్చి షహబాజ్ అహ్మద్ బౌలింగ్లో అనేది అవుట్ అయిపోయాడు. అబ్దుల్ సమద్ ఒక సూపర్ క్యాచ్ అనేది తీశాడు. దాని తర్వాత మన ఫీల్డర్స్ అయితే వేరే లెవెల్ ఈరోజు పర్ఫార్మెన్స్. ఫీల్డింగ్ అయితే సూపర్గా చేశారు ఫస్ట్ నుంచి. ఎయిడెన్ మార్కం సూపర్ ఫీల్డింగ్. దాని తర్వాత అంతగా రాజస్థాన్ ఇన్నింగ్స్లో అంత మంచి స్కోర్స్ అయితే ఎవరిది లేదు. సంజు శాంసన్ 11 బాల్కి 10, లైక్ చెప్పాలంటే జైస్వాల్ అవుట్ అయిన ఉంటే ఒక 10 బాల్స్ తర్వాత సంజు శాంసన్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత పరాగ్ ఏం లేదు, జురేల్ బాగా ఆడాడండి. అఫ్కోర్స్ కొంచెం ముందే వాళ్ళు యాక్సిలరేషన్ చేసి ఉంటే మ్యాచ్ ఏమో గెలిచే ఉండేవారేమో. కొంచెం భయంగా ఉండింది, బట్ 2 ఓవర్స్కి 53 52 కొట్టాలి అప్పుడు అర్థమైపోయింది ఇంకా మ్యాచ్ మనదే అని. నటరాజన్ వెల్ బౌల్డ్, అందరూ మన బౌలర్స్ అందరూ సూపర్గా బౌల్ చేశారు. వాళ్ళ పక్క అంతగా ఎవరు బ్యాటింగ్ ఆడలేదు, హెట్మేర్ కానీ లేకపోతే పవల్ కానీ ఎవరు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కొంచెం బాధాకరమైన విషయమే, బట్ వెల్ ప్లేయ్డ్ రాజస్థాన్. అఫ్కోర్స్ రాజస్థాన్ పైన మనకి ఏం కోపం లేదు, ఇప్పుడు మనకి మొత్తం కేకేఆర్ పైనే ఉండాలి. దాని తర్వాత మన బౌలర్స్ భూవీ వచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్, ఫస్ట్ 2 అవర్స్ మంచి చేశాడు, దాని తర్వాత ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ప్యాట్ కమిన్స్ 4 అవర్స్ 31 వికెట్, అతనికి పని అతను చేసుకున్నాడు. నటరాజన్ 3 ఓవర్లు వేశాడు, 13 1 వికెట్. అఫ్కోర్స్ నటరాజన్ వచ్చి జ్యువెల్కి ఇక్కడ సూపర్ ఒక హిట్ ఇచ్చాడు, బట్ కొంచెం బాధగా ఉండింది. దాని తర్వాత ఉన్నది కట్ ఒకే ఒక ఓవర్ బౌల్ చేశాడు. దాని తర్వాత అహ్మద్ గాంధీ లేకపోతే అభిషేక్ శర్మ గాంధీ, ఐడెన్ మార్కం ఒక ఓవర్ వేశాడు 10 రన్స్. సూపర్ 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 సూపర్. మొత్తానికి ప్యాట్ కమిన్స్ క్రెడిట్ పోవాలండి. అఫ్కోర్స్ తల ధోని ఎలా ఉన్నాడు, ఎంఎస్ ధోని ప్యాట్ కమిన్స్కి రావాలని అతని క్యాప్టెన్సీ అయితే, దానికే వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ అనేది ప్యాట్ కమిన్స్ని వేరే లెవెల్లో క్యాప్టెన్సీ అయితే చేస్తున్నాడు. అండ్ వన్స్ అగైన్ ఒకే చెప్తాను,
చేపాకులోనే మనం ప్లే చేయబోతాం. ఎప్పుడు ప్లే చేయబోతాం అంటే ఐ థింక్ నాకు కరెక్ట్గా ఐడియా లేదండి నిజంగా ఎప్పుడు ఫైనల్స్ అని. మేబీ రేపు వచ్చి ఇంకా చాలా వీడియోస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది గైస్, వెయిట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ వేరే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ మన ఫైనల్స్ ఎప్పుడు ప్లే చేయబోతామంటే 26th Sunday May అనేది ప్లే చేయబోతాం అగేనెస్ట్ కేకేఆర్. అగైన్ నేను చెప్తూనే ఉన్నా, కేకేఆర్ వీఆర్ కమింగ్ అండ్ వీఆర్ ఫినిషింగ్, మిమ్మల్ని మేము ఫినిష్ చేస్తాం ఓకేనా. మేము 2024లో ట్రోఫీ అనేది విన్ అయిపోతాం, హోప్ఫుల్లీ జరుగుతుంది అనుకుంటాను. అంతే గైస్ వీడియో, ఇంకా అప్కమింగ్ డేస్లో చాలా వీడియోస్ అనేది వస్తుంది. ఈరోజు డేట్ వచ్చి 24/11:45 అవుతుంది, ఇంకా చాలా 3 డేస్ ఉంది, 25, 26, 1 డే ఉంది చెప్పాలంటే. ఇంకా జస్ట్ డే ఆఫ్టర్ టుమారో వచ్చి మ్యాచ్ అనేది, ఫైనల్స్ అనేది జరగబోతుంది. చూద్దాం ఎవరు విన్ అవుతారు. హోప్ఫుల్లీ మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, కేకేఆర్ విన్ అవుతుందా లేకపోతే ఎస్ఆర్ఎస్ విన్ అవుతుందా. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ గురించి చాలా మాట్లాడదాం ఈ వీడియోతో, దీంతో ఎండ్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యూ గైస్ మీటింగ్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అబ్బీ ఫ్యామిలీ, టేక్ కేర్.